ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇవ్వడం వలన ఈ ముప్పై ఏళ్ల పాటు జరగని పరిష్కారం అనుకుంటున్నారా సాధ్యమేనా సాధ్యమవుతుంది ఒక సంపూర్ణ విశ్వాసం మాకైతే ఉంది దానికి కారణం అంతకుముందు గౌరవ్ నరేంద్ర మోడీ గారు అంటే ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ దృష్టికి నేరుగా మేము తీసుకొచ్చే అవకాశం లేదు మా సమస్యని కానీ కొంతకాలం పెద్దవాళ్ళు నాయుడు గారు తన ప్రయత్నాలు చేశారు ఆయన క్యాబినెట్లో ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి ఉన్నప్పుడు కూడా కొంత ఆయన తన బాధ్యత తీసుకున్నాడు గౌరవ్ కిషన్ రెడ్డి గారు కూడా ఎన్నో సందర్భాలు చెప్పాడు కానీ మాదిగల ఆవేదన మాదిగల డిమాండ్ ఇది ప్రత్యక్షంగా గౌరవ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత సమస్య పరిష్కారానికి ఎట్లా ముందుకు వెళ్దామనే విషయం ఆలోచించాల్సి వచ్చింది అందువల్ల ప్రత్యక్షంగా ఆయన తీసుకురావడమేనే దృష్టి పెట్టి సోదరులు కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారు సహకారంతో గౌరవ నరేంద్ర మోడీ గారిని హైదరాబాద్ మీటింగ్ తీసుకొచ్చాం నవంబర్ పదకొండు ఆ వేదిక మీద ఆయన స్పందించిన తీరు ఆయన మాట్లాడిన మాట తర్వాత తీసుకున్న నిర్ణయాలు వర్గీకరణ లక్ష్యానికి చేరువతి అనే సంకేతం స్పష్టంగా కనిపిస్తుండేది ఇక ఆయనను మేము నమ్ముకోకపోతే ఇంకోటిని నమ్ముకోవడానికి మాకు అవకాశం అసలే కనిపించట్లేదు అందుకు కారణం ఏంటంటే పెద్దలు గౌరవ నరేంద్ర మోడీ గారి మీద పరిపాలన జరుగుతున్నప్పుడు భిన్నాభిప్రాయాలు ఉంటాయి ప్రతిపక్షాలు వాళ్ళ కోణంలో వాళ్ళు వాదిస్తుంటారు విమర్శలు పెడుతుంటారు అధికార పక్షం గౌరవ నరేంద్ర మోడీ గారు తీసుకునే నిర్ణయాలు సమర్థిస్తుంటారు కానీ అందరూ అభిప్రాయం వ్యక్తం చేసేది ఒక అంశం మీద ఉన్నది మంచైనా చెడైనా ఏదైనా కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉంటాడు దాన్ని ముందుకు నడిపిస్తాడు అంటారు ఎగ్జాంపుల్ బీజేపీని గౌరవ నరేంద్ర మోడీ గారిని ముస్లిం వ్యతిరేకగా బాగా చూపెట్టాలని చూస్తుంటారు అంతేనా ముస్లింలలో కూడా సాధారణ పేద మహిళల పక్షాన లేదా మహిళల పక్షాన నిలబడి వాళ్ళ ఆత్మగౌరవాన్ని వాళ్ళ ఉనికిని వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం త్రిబుల్ తలాక్ చట్టం రద్దు చేయడం ద్వారా నిరూపించగలిగాడు మరి ముస్లింలలో పురుషులు ఉన్నారు మహిళలు ఉన్నారు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరికి అవకాశం కల్పించాలి ఎవరి బాధలు పరిష్కారం పెట్టాలి ఈ ప్రపంచం మొత్తం మీద పురుషాధిక్యత కొనసాగుతుంది అందులో మతపరమైన విషయాల్లో కూడా పురుషాధిక్యత కనిపిస్తుంటుంది కదా ఎక్కడైనా కనిపిస్తుంటుంది ఇప్పుడు మీరు మన క్రైస్తవ పాస్టర్లు ఉన్నారనుకోండి ఉన్నారనుకోండి ఎక్కువ మంది పాస్టర్లు ఎవరు ఉంటారు అంటే పురుషులు ఉంటారు కదా అట్లనే మన మజీదులో చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో ఎవరు ఉంటారు పురుషులు ఉంటారు చివరికి మనం హిందూ దేవాల్లో ఉండే పూజారులు ఎవరు ఉంటారు ఉంటారు అంటే వ్యవస్థలో పురుషాధికత కనిపిస్తుంది కదా కదా ఇప్పుడు త్రిబుల్ తలక్ చట్టాన్ని కనుక రద్దు చేయకపోతే బాధలు పడేటోళ్ళు ఎవరు మహిళలు కదా కదా మరి ఆ బాధలకు పరిష్కారం ఎవరు చూపెట్టిండ్రు అంటే మరి నరేంద్ర మోడీ గారు చూపెట్టిండు అది విషయం చెప్తున్నాను ఒక విషయం ఒక విషయం మీ దృష్టికి తీసుకో చెప్ అడగాలిసి అడుగు నేను భారతీయ జనతా పార్టీలో ముప్పై నలభై సంవత్సరాలు పనిచేసిన వారు కూడా ఇంత బలంగా నరేంద్ర మోదీని సమర్థించలేదు అంత ప్రేమ ఎందుకు ఇంత తార్కికంగా ఎందుకు ఆయన మద్దతు ఇస్తున్నారు నేను అదే మళ్ళా మళ్ళీ అంశం చెప్తున్నాను నేను ఆయన ఫలాన్ని చేయాలని ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆపడం కోసం ఎంతమంది ప్రయత్నం చేసినా అది ఆగట్లేదు కదా అని నేను అంటున్నాను ఆయన తీసుకునే నిర్ణయాలకు అందరికీ ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు ఉదాహరణకు బాబ్రీ మసీదు రామ మందిరం కేసు ఉండదు అనుకోండి అనుకోండి రాముడి జన్మస్థలంలోనే రామ మందిరం కట్టుకోవాలనేది భారత ప్రజల ప్రధాన హిందువుల రామభక్తుల అభిప్రాయం అనుకుందాం అది ఎంత ఎంతకాలం నుంచి జరుగుతుంది ఒక ఐదు వందల నుంచి ఆకాంక్షకు అనుగుణంగా మాట్లాడడమో రోడ్ మీద రావడం జరిగింది ఓకే అది ఒక పెద్ద పోరాటంగా జరిగింది భిన్నాభిప్రాయాలనే కదా దాని మీద మరి ఆ భిన్నాభిప్రాయాలను మళ్ళీ ఘర్షణ రూపంగా కాకుండా కర ఘర్షణ రూపం కాకుండా మళ్ళీ ముస్లిం విశ్వాసం గల వాళ్ళకు వేరే చోట మళ్ళీ కట్టించే ప్రయత్నం చేసి రామ మందిరాన్ని అంతకుముందు బాబ్రి మసీద్ కూల్చే కట్టిండ అనే అభిప్రాయానికి వచ్చిన తర్వాత మరి డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ కావడం ద్వారానే కదా సామరస్యంగా పరిష్కారమై రామ మందిరం నిర్మించి దాన్ని మొన్న ప్రారంభోత్సవం చేశాడు ఒక మాట అనుకుందాం అది ఎంత సవాల్తో కూడిన సమస్య అది పరిష్కరించండా లేదా మూడవది మనం ఆర్టికల్ త్రీ సెవెంటీ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ఉండేది సరే ఈ దేశంలో రెండు రాజ్యాంగాలు అని అర్థం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నూటికి నూరు శాతం అక్కడ జమ్మూ కాశ్మీర్లో అమలు జరిగేది అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉండడం వల్ల అమలు జరగలేదు దేశం మొత్తం మీద ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నాయి అనుకోండి మరి జమ్మూకాశ్మీర్లో ఎస్సీఎస్టీలు ఉన్నారు రిజర్వేషన్ ఉన్నాయంటే లేవు అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశవ్యాప్తంగా అమలు జరుగుతుంది కానీ జమ్మూ కాశ్మీర్లో కాదు కదా మరి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉండాలని కొంతమంది ఉన్నారు వద్ద ఉన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకు బీజేపీ కట్టుబడి ఉన్నదనుకోండి అనుకోండి మరి రద్దు చేసి మరి అక్కడ ఒక ప్రజాస్వామ్యాన్ని లేకపోతే ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లో కాపాడే ప్రయత్నం అయితే నరేంద్ర మోడీ గారు చేశారు కదా ఆయన తీసుకునే నిర్ణయాలు అందరు సమర్థించలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన అమలు చేయడానికి మాత్రం ఎన్ని సవాళ్ళని ఎత్తుకుంటే ముందుకు వెళ్తున్నాడు ఈ నేపథ్యంలో మరి మా దగ్గర రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం ముప్పై ఏళ్ళకి నడుతుందని మీకు తెలుసు మీరు అన్నారు ఈ సమస్య పరిష్కారం ఎవరి చేతులు ఉంటే పరిష్కారం అవుతుంది అనుకుంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరికి పోతారు మీరు ఆయనంత అనివార్యం ఏముంది ఆయనకి ఎందుకు చేస్తాడు ఆయనకి అంత ఇప్పుడు త్రీ సెవెంటీ అనేది వాళ్ళ ఎజెండాలో ఉన్నది అయోధ్య రామాలయం వాళ్ళ ఎజెండాలో ఉన్నది ఎస్సీ వర్గీకరణ అనేది ఎందుకు చేయాలి అంత ఇప్పుడు మీరు సభలో నేను లక్ష్మణులాగా ఉంటాను మీరు అన్నారు ఎందుకు చేయాలనుకుంటే అది కూడా బీజేపీ సిద్ధాంతాల్లో ప్రథమమైనదే బీజేపీ సిద్ధాంతంలో అంటున్నాను నేను బీజేపీ సిద్ధాంతంలో సి సిద్ధాంతంలో ప్రధమైందని నేను చెప్తున్నా ఎట్లా ప్రథమైందంటే బీజేపీ సిద్ధాంత ఎవరు పండిట్ దీన్ దయాల్ గారు ఓకే పండిట్ దీన్ దయాల్ గారి స్ఫూర్తి ఏమిటంటే ఈ దేశ సంపద అట్టడుగులు ఉన్న వాళ్ళకు ముఖ్యంగా చివరి మెట్టు మీద ఉన్న వాళ్ళకు మొదలు అంటాడు అంటే చివరి వాళ్ళకు అందాలంటాడు అదే అంత్యోదయ అంత్యోదయ మీనింగ్ అది అంత్యోదయ స్ఫూర్తి బీజేపీదే కదా అంటే దేశ సంపద ఉన్నత వర్గాలకే పోవడం కాదు తిన్నోడే తినడం కాదు లేనోళ్ళకి పోవాలి చిట్ట చివరి వాడికి పోవాలనేది అది అది స్ఫూర్తి కదా మరి అంత్యోదయ స్ఫూర్తికి అనుగుణంగానే మేము వర్గీకరణ సపోర్ట్ చేస్తామని చెప్పి బీజేపీ మేనిఫెస్టోలో కూడా చెప్తున్నాయి కదా ఇక్కడ ఏ రాష్ట్రంలో వర్గీకరణ సమర్థించాలన్న అంత్యోదయ స్ఫూర్తితోటి మేము ఉంటారు ఈ రాష్ట్రంలో వర్గీకరణ సమర్థించేటప్పుడు కూడా అంత్యోదయ స్ఫూర్తితో అంటారు అంటే రామ మందిరం నిర్మాణం బీజేపీదే కాదు బీజేపీదే ఓకే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు బీజేపీదే త్రిబుల్ తలాక్ చట్టం రద్దు బీజేపీదే ఇట్లా కొన్ని బీజేపీ అట్లనే అంత్యోదయ కూడా బీజేపీదే అంత్యోదయ స్ఫూర్తితే వర్గీకరణ అది వాళ్ళే ఒప్పుకున్నారు కదా కాబట్టి ఆ స్పిరిటు వాళ్ళకున్నది ఆ దృక్పథం వాళ్ళకు ఉన్నప్పుడు మరి వాళ్ళే వర్గీకరణ చేస్తామని ముందుకు వచ్చినప్పుడు నేను వాళ్ళని నమ్మకపోతే ఇంకెవరు నమ్మాలి కానీ మీరు నేను మళ్ళీ ఎక్కడికి వస్తాను పరేడ్ గ్రౌండ్లో సభ నేను లక్ష్మణుణ్ణి మీకు అని చెప్పారు ఇద్దరు మరి మిమ్మల్ని విపరీతమైన భావోద్వేగాన్ని మీరు గురి మీకు ఆయన హామీ కూడా అక్కడ కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసిన మీరు తెలంగాణ తెలుగు సమాజాన్ని తెలుగు సమాజాన్ని అట్టడుగున ఉన్న భిక్షాడన యాచించే సామాజిక వర్గాలు కూడా మేము తల ఫలాన కులం అని ధైర్యం మామూలు విషయం కాదా అట్లా చెప్పుకున్న మిమ్మల్ని నరేంద్ర మోదీ విపరీతంగా ప్రభావితం చేసినట్టుంది కదా అట్లా కాదు విషయం ఏంటంటే అవును గౌరవం నరేంద్ర మోడీ గారి వ్యక్తిగత జీవితం కూడా మనం అర్థం చేసుకోవాలి కదా ఎగ్జాంపుల్ మేము తిండి లేని కుట్టు నుండి నేను వచ్చాను బాధలు పడ్డ కుటుంబం నుండి వచ్చాను పూలు చేసుకున్న కుటుంబం నుండి వచ్చాము పూరి గుడిసెల నుండి వచ్చాము వర్షం పడితే ఇంట్లో నీళ్లు కురిస్తే ఎక్కడ పడుకోవాళ్ళు చోటు లేకపోతే గంతలు చంపలే చాపలేసుకొని కూర్చొని నిద్రపోకుండా గడిపిన రోజులు మాకు గుర్తుకొచ్చినాయి అనుకుందాం అత్యంత పేదరికాన్ని అనుభవించిన వాళ్ళు అత్యంత అవమానాలు పడ్డోళ్ళే ఈ సమాజం పట్ల కొంత బాధ్యత ఉండడానికి కొంత అవకాశం ఉంటుంది ఈ నేపథ్యం చూసినప్పుడు భారత ప్రధానమంత్రులు అంత పేదరిక ఉండొచ్చిన ప్రధానమంత్రి ఎవరు ఓకే వాళ్ళ తల్లి ఏం చేసేది పెద్దలు గౌరవ్ నరేంద్ర మోడీ గారి తల్లి ఏం చేసేది పక్క ఇళ్ళ పోయి బేషన్లు దోమి వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించేది తండ్రి ఏం చేసేవాడు ఓకే ఒక రైల్వే స్టేషన్లో చిన్న టీ కొట్టు పెట్టుకొని ట్రైన్ లాగినప్పుడు వచ్చిన వాళ్ళతో టీ ఇచ్చేవాడు పోనీ నరేంద్ర మోడీ గారు ఏం చేశాడు తండ్రికి టీ అమ్ము వచ్చే గ్లాసులు కాడికి ఉండేవాడు మొన్న ఏదో ప్రధానమంత్రిగా మాట్లాడుతూ ఏదో రైల్వేది ప్రారంభిస్తున్న క్రమంలో నా జీవితమే రైలు పట్టాల మీద మొదలైంది అని అన్నాడు ఆయన ఎవరు మళ్ళీ సామాజికంగా ఓబీసీ వర్గానికి సంబంధించినవాడు అంటే ఓబీసీ వర్గం అంటేనే ఉన్నత వర్గాలతో ఎంతో కొంత బాధలు పడ్డదే కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్సీలో ఎస్సీలు పడ్డంత బాధ పడకపోవచ్చు కానీ బీసీలు ఓసీలతో బాధపడ్డట్టే కదా ఇక్కడ బీసీలు ఉన్నారు తెలంగాణలో ఓసీలు కూడా ఉన్నారనుకో రెడ్డి వేలమ ఖమ్మ అనుకో రెడ్డి వేలమ ఖమ్మకు బ్రాహ్మణ వయసులోకి సమానంగా బీసీలు చూస్తారా అంటే కొంత అవమాన కొంత చిన్న చూపు చూస్తారు కదా ఓసీలు మరి అట్లనే ఓసీలతో అవమానపడ్డ కుటుంబాల నుండి వచ్చినోడే కదా అంటే వివక్షత ఎదుర్కొన్నాడు పేదరికం ఎదుర్కొన్నాడు ఈ దేశ ప్రధానమంత్రి అయ్యాడు కదా మేము వివక్షను ఎదుర్కొన్నాం పేదరికాన్ని చూసాం ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన మీద గౌరవం ఎందుకు పెరగడానికి కారణం ఏంటంటే ఒక అత్యంత పేదకోడి నుండి వచ్చినవాడు బాధలు నుండి వచ్చినవాడు ఈ దేశ ప్రధానమంత్రిగా తను అనుకున్న పనులను చేస్తున్నవాడు ఆయనను నేను అత్యంత గౌరవించకపోతే కదా ఆయన మాటకు నేను అత్యంత విశ్వాసం విశ్వసించకపోతే ఇంకా నేను ఎవరు విశ్వసించడానికి నాకు అవకాశం లేదు కదా అంటున్నా నేను